ప్రేమకు భేదం తెలియని లోకంలో అవకాశం కోసం వే అమ్మ ప్రేమకు వర్గం తెలియని లోకంలో మగువ చేయాలి ఓ యుద్ధమే మగువ కావాలి ఆదర్శమే మగువ ఉండాలి ఓ సైన్యమై తల పంచకు మగువ చైర్పర్సన్ గారు శ్రీమతి దావ వసంత గారికి స్వాగతం సుస్వాగతం. మరి చాలా చిన్న వయసులోనే పెద్ద బాధ్యత గురుతర బాధ్యత స్వీకరించి నిరంతరం ప్రజల శ్రేయస్సుకై పాటుపడుతున్నటువంటి మరి మన సోదరి గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి వసంత గారికి ముఖ్యంగా ఈరోజు రుద్రమ సాహితి స్రవంతి మహిళా చైతన్య వేదిక మహిళా ముందస్తు మహిళా దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు అలరించిన చిన్నారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అందరికీ కూడా ముందస్తు మహిళా దీక్షలు ఈ యొక్క మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరూ కూడా అంతకుముందు లేకపోయేది మొన్న నుండి కొంత ప్రాచుర్యంలోకి వచ్చింది. మార్చి 5 ఉమెన్స్ డేగా సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం. పురాతన కాలం నుండి కూడా మనం చెప్పుకుంటా ఉంటారు పెద్దలు కూడా సృష్టికి మూలం స్త్రీ అని చెప్పి చెప్తారు. సృష్టికే కాదు ప్రతి దాంట్లో కూడా
ఒక అమ్మగా మొదలు పెడితే చివరి వరకు కూడా ఒక మహిళ స్త్రీ ప్రాధాన్యత లేనిది కూడా ఏది కూడా సమాజంలో జరగదు. అంత గొప్ప ప్రాధాన్యత ఉన్న స్త్రీకి ఈరోజు మనం చూస్తూ ఉంటే కొన్ని కళాశాలల్లో విద్యార్థులు ఉద్యోగం చేసే సోదరి మనులు ఉన్ననే దిశ సంఘటన చూస్తూ ఉంటే చాలా బాధేసింది. ఒక కుటుంబానికి ఒక ఆడపిల్ల అయినా కూడా ఒక పెద్ద దిక్కుగా ఉండి కుటుంబాన్ని మొత్తం కూడా చూసుకునే ఒక డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య జరగడం చాలా బాధాకరం. మనం అందరం కూడా ఒక చైతన్యవంతులుగా నిజంగా కూడా ఈరోజు ఒక సభ ఒక దినోత్సవం జరుపుకొని ఇక్కడితోనే ముగిసి ఒక పేపర్లో రావడం జరిపిన అంటే ఒక ప్రోగ్రాం జరిపినట్టు కాదు. ఒక ముఖ్యంగా ఏదైతే కార్యక్రమం తీసుకుంటామో దానికి ఒక అర్థవంతంగా సాగాలి. మహిళలందరూ ఒక యూనిటీగా ఉండి ఆత్మరక్షణ మన రక్షణ మనం కాపాడుకునే స్థాయికి మహిళలు ఎదగాలి. అందుకు ఈ మహిళా చైతన్య వేదిక కానివ్వండి, ఇంకా చాలా మహిళ ఇటు జాగృతి కానివ్వండి, అన్నీ కూడా మహిళలకు మనం ఒక దినోత్సవం జరుపుకొని సంబరాలు కాకుండా మనం ఏం చేస్తాం, ఏ విధంగా అయితే మన మహిళలను పూర్తిగా ఒక రక్షణగా కాపాడుకోగలుగుతాం అనేది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మహిళా దినోత్సవానికి అర్థం ఉంటుంది. ఇప్పుడు మొన్న చూస్తా ఉంటే సఖీ కేంద్రం అని చెప్పేసి వచ్చింది, మొన్ననే మనం దాని గురించి కూడా ఇక్కడ ఆపదలో ఉన్న వారికైనా కూడా మేము ఆదుకొని ప్రతిదీ కూడా నేనున్నా అంటూ సఖీ కేంద్రం హెల్ప్ లైన్ ద్వారా కూడా మీ అందరికీ మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పేసి చెప్తున్నారు, కాదు అందుకు తగినంత ప్రాచుర్యం ఇక్కడ కూడా కనిపిస్తలేదు. కాబట్టి ఇక్కడ ఉన్న మహిళలు అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఒక సఖీ సెంటర్ ఉంది, సఖీ సెంటర్ కాకుండా రుద్రమా సాహితీ స్రవంతి ఉంది. మనం సంబరాలు ఒకవైపు సంబరాలు జరుపుకోవడం అంటే ఒక యూనిటీ, అందరం కూడా ఒక వేదిక మీద కలుస్తాం, దానికి ఏ విధంగా మనం ముందుకు పోవాలి అని చెప్పేసి ఒక సమస్యను పరిష్కార దిశగా మహిళలను కాపాడుకునే దిశగా మనం ముందుకు పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రుద్రమా సాహితీ స్రవంతి అని చెప్పేసి పేరులోనే ఉంది. రుద్రమా దేవిలాగా ఈ రోజులలో రుద్రమదేవి ఆనాడు యుద్ధం చేసింది, ఈనాడు కూడా అలాంటి యుద్ధం చేయాల్సిన అవసరం మనకు కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం చాలా షీటింగ్స్ కూడా ఏర్పాటు చేసింది. కానీ మనకు ఆత్మరక్షణ కావాలి కాబట్టి కొంచెం కరటే లాంటి అందరం కూడా ఈ ఏజ్లో మనకు ఏం అవసరం అనేది కాకుండా కూడా ఏ ఏజ్ వరకైనా కూడా కొంత మనకు రక్షణ కోసం మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనీసం పెద్దవారైనా చిన్నవారైనా ఆ హెల్ప్ లైన్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవి దగ్గర పెట్టుకోవాలి. ఏ ఆపదలో ఉన్నా కూడా అవిటకు సమాచారం ఇస్తే మనకు రక్షణ కల్పించుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పుకుంటా పోతే నాకైతే ఒక స్త్రీగా ఒక రోల్ మోడల్గా ఒక ఇన్స్పిరేషన్గా మహిళా జాగృతి అధ్యక్షురాలు మన ప్రేతమ నాయకురాలు కల్వకుంట్ల కవితక గారే ఒక మహిళగా, ఎందుకంటే ఆమెకు ఒక హోదా కోసం ఒక పదవి కోసం అధికారం అవసరం లేదు. ఒక స్త్రీలందరినీ కూడా ఉద్యమంకు ముందే ఉద్యమం టైంలో తెలంగాణ రాష్ట్ర సాధనకు మనలందరినీ కూడా మహిళలందరినీ కూడా జాగృతం చేసి ఏకీకృతం చేసి జాగృతి తెలంగాణ జాగృతి అని స్థాపించి ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బతుకమ్మ వచ్చిందంటే చాలా ఆనందంతో మనం రాత్రి 12 కూడా టైం మర్చిపోయి ఒక సంతోషమైన జీవితం 10 రోజుల్లో గడుపుతాం. అలాంటి గొప్ప నాయకురాలు మనకు ఉండడం అదృష్టం. ఒక పదవిలో లేకపోయినా కూడా అలాంటి స్త్రీకి నిజంగా కూడా ఈ సభాముఖంగా మహిళా దినోత్సవం సందర్భంగా శిరస్సు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక సేవ చేయాలనే గొప్ప మనసున్న వ్యక్తి ఒక ముఖ్యమంత్రి పెట్టాక తనకు
అవసరం లేకున్నా కూడా ప్రజల్లో నిరంతరం ఇక్కడ ఉన్న వారే ప్రోగ్రామ్స్ కు లేట్ కావచ్చు కానీ హైదరాబాద్ నుండి డైరెక్ట్ వచ్చి ఏ ప్రోగ్రామ్ కానీ నీది నాది అది కాకుండా ప్రజలందరికీ సేవ చేయాలని చెప్పేసి ఆ నాయకురాల నుండి ఈరోజు ఒక జెడ్పి చైర్పర్సన్గా ఆ గొప్ప నాయకురాలు ఇచ్చిన అవకాశమే ఈ జిల్లా పరిషత్ చైర్మన్గా ఇక్కడ అవకాశం దక్కింది. నాతో పాటుగా ఈరోజు మున్సిపల్ చైర్మన్గా ఉండి చాలా మంది కౌన్సిలర్లు కూడా స్త్రీలు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇలా మనం అందరం కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాత్రమే ఈ యొక్క స్త్రీ గౌరవింపబడుతుంది. ఎందుకంటే మహిళలకు చాలా ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం ఇది స్టేజ్ కాకపోయినా కూడా నిజంగా కూడా ఒక పిల్లలు భారమైపోతూ ఉన్న సమయంలో కళ్యాణ్ లక్ష్మి బిడ్డ పెళ్ళైన తర్వాత బిడ్డ పుట్టిందంటే కేసీఆర్ గిట్టు ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే అనే మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేసి అందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం అందరం కూడా మహిళలం ఏకీకృతమై ఒక యూనిటీగా ఒక శక్తిగా మనం అందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మహిళ ఒక శక్తిగా ఉండాలని ఈ సభాముఖంగా వినాయించుకుంటూ ఇక్కడికి ఆహ్వానించిన పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు. జై తెలంగాణ. ఎలా సాధించుకున్నటువంటి దాన్ని ఎలా సంరక్షించుకోవాలో చాలా చక్కటిగా మనకు ఎంపీ కవితక గారిని ఉదాహరిస్తూ తాను ఒక ఆదర్శప్రాయంగా నాకు నిలిచింది అనే ఒక మంచి వాక్యాన్ని మనకి ఇంకా నూతన ఉత్తేజాన్ని ఇచ్చే విధంగా ఈరోజు మనకు మంచి స్ఫూర్తి నింపారు. తన వాక్యాలలో చాలా సంతోషము. మా మేడం గారు ఇచ్చినటువంటి ఆశీర్వాదం వల్ల మా రుద్రమ సాహితీ స్రవంతి ఇంకా 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 100% ఇంకా ముందుకెళ్తుందని మేము ఆశిస్తున్నాము. మరి ఆ ఆశీస్సులతో భాగంగా ఇప్పుడు మా మెన్నేని నీలిమ గారు తర్వాతి స్రవంతి సంస్థ మాది అని చెప్పుకోవడం మన మహిళలందరినీ చెప్పు మన మహిళలందరినీ అని చెప్పుకోవడం చాలా గర్వపడుతున్నాం మేము. మరి ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అనేటువంటిది పెద్దల మాట. మరి స్త్రీలను ముందంజలో నడిపించుటకు అన్ని రంగాలలో స్త్రీలకు మాకు సహాయ సహకారాన్ని అందించుటకే రుద్రేశం ఏంటంటే ఉన్న స్థితి నుండి స్త్రీలు ఉన్నత స్థితికి రావాలి, తద్వారా సమాజంలో మార్పు దేశ అభివృద్ధికి పాటు పడుతుంది అనేటువంటి ఒక మెయిన్ ఉద్దేశంతో ఈ యొక్క సంస్థను ప్రారంభించడం జరిగింది. ఇది మొన్నటికి ఒక 1 సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు వార్షికోత్సవాన్ని కూడా నిర్వహించుకుంటున్నాం. మరి జగిత్యాల జిల్లా పక్షాన ఆవిర్భవించిన తర్వాత మేము దాదాపు ఒక 14 కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క 1 ఇయర్లో. మరి మన మీరు కూడా మాకు అతి చిన్న వయసులోనే ఒక పెద్ద కీలక పాత్రత వహించి అంటే ఒక మహిళగా జెడ్పీ చైర్పర్సన్ గా ఎన్నిక కావడం అనేది మనందరం గర్వించాల్సినటువంటి విషయం. ఒక మహిళను మనం మహిళ అంటే నేడు పంచాయతీల నుండి పార్లమెంటును శాసించే స్థాయికి ఎదిగింది, కానీ నేడు మనం ప్రత్యక్షంగా ఇక్కడనే మన సోదరి రూపంలో చూస్తున్నాం. మరి వీరి యొక్క సహాయ సహకారాలు మన జగిత్యాల జిల్లా ప్రజలందరికీ ఉంటాయని నేను మనసా వాచా కోరుకుంటున్నాను. మీ ఆశీస్సులు మీ యొక్క సహాయ సహకారాలు మాకు ఎల్లప్పటికీ ఉండాలి. మరి మన సోదరి యొక్క సమయాభావం వలన మరి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందాం. తదుపరి కార్యక్రమం తర్వాత అంటే తర్వాత ఇంకా వక్తల యొక్క సమితి సభ్యులందరూ దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నా. కొలగాని ప్రేమలత గారిని Thank you.
చాలా పెద్ద ప్రోగ్రాం వాసవి గార్డెన్ లో నిర్వహించడం జరిగింది. మేమందరం గర్వపడుతున్నాం. 200 కవులచే మరి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర స్థాయిలో సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్న మారవి గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వీరు కూడా కవయిత్రి. మత్స్య కవిత రావాల్సి సఖీని సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి మనీల మా చిన్నారి నృత్య ప్రదర్శన చేసినటువంటి తపస్య తనుష్య మరి ఇప్పుడు ప్రతి కార్యక్రమం సన్మానించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒకసారి గట్టిగా మమ్మల్ని ఎంతో చైతన్యపరుస్తూ ఇంతవరకు ఈ సాహితిని తీసుకురావడం జరిగింది. వీరికి ప్రత్యేక అభినందనలు, ప్రత్యేక శుభాకాంక్షలు. నమస్కారం. వసంత గారిని సన్మానించుకుంటున్నా. సార్ కొంచెం బ్యాక్ సార్. థ్యాంక్ యూ. మరి గౌరవ గౌరవ సలహాదారు రేగొండ నరేష్ తరఫున ఇక్కడ వార్షికోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక సంవత్సరం పూర్తి చేసుకొని మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. మహిళలు అన్నిట్లో అన్ని రంగాల్లో ముందుండాలని, స్త్రీ ఒక శక్తి అంటే ఏ రంగంలోనైనా వాళ్ళకి అన్ని అనుకూలంగా కాలానికి అనుకూలంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఏం సాధించాలన్నా ఏం చేయాలన్నా స్త్రీ అవసరం. సృష్టికి మూలం స్త్రీ. స్త్రీ లేనిది సృష్టి లేదు. అన్నిటికీ మూల కారణం స్త్రీ. మహిళలు ఏ రంగంలోనైనా ముందుండి మనకు ఇప్పుడు జగిత్యాల జిల్లాలో ఎస్పీ గారు సింధు శర్మ, మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి, జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత, మొత్తం రాష్ట్ర స్థాయిలో మొత్తంలో ఎక్కడ ఉన్నాయని స్త్రీ అన్ని అందరికీ ఆదర్శం కావాలని, ఏదానికైనా ముందుండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకెన్నో ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు రుద్రమ సాహిత్య సేవంతి ద్వారా సామాజికంగా చేయాలి. అది అందరి బాధ్యత. స్త్రీలకు ముఖ్యంగా ఏ రంగంలోనైనా ఏదైనా మనదే మనమే అనుకొని అందరి అన్ని రంగాల్లో ముందుండి చేయాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. చేసిన జెడ్పీ చైర్పర్సన్ రావు వసంత గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, సోదరి సోదరులకి, ఇంకా నా తోటి కౌన్సిలర్లందరికీ, మీడియా మిత్రులందరికీ నా ఉదయపుర నమస్కారములు. ఇప్పుడున్న ఈ కాలంలో స్త్రీ మేలుకోని శక్తి ఏంటో తెలుసుకో అని అన్నారు అందరూ పెద్దలు. అలాగే ప్రతి ఒక్క స్త్రీ తనకున్న శక్తిని తెలుసుకొని వాళ్ళేంటో చూపించాల్సిన టైం వచ్చేసింది. ఎన్నో షీ టీమ్స్ అంటూ మొదలు పెట్టారు చాలా సిటీలలో, కానీ షీ టీమ్స్ వల్ల ఏం జరగకపోయినా మనకంటూ మన సెల్ఫ్ డిఫెన్స్ మన డిఫెండ్ లోనే ఉంటుంది.
ఖచ్చితంగా ప్రతి ఒక్క స్త్రీ వాళ్ళంటూ ఇప్పుడు ఒక కరాటే కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు వాళ్ళు నేర్చుకొని వాళ్ళని వాళ్ళు కాపాడుకునేటట్టు జరగాలి. ఇప్పుడు మన హైదరాబాద్లో జరిగింది దిశ విషయం, అలా కాకుండా ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళు కాపాడుకోవాలి. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు కావచ్చు, స్కూల్కి వెళ్ళే అమ్మాయిలు కావచ్చు, ప్రతి ఒక్కరు ఎవరో వస్తారు ఏమో చేస్తారని చూడకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోవాలి. ఎంతమంది బ్రదర్స్ ఉన్నా, ఇంకా ఫాదర్ కానీ అంకుల్స్ కానీ ఎవరున్నా సరే, బట్ మనకంటూ ఖచ్చితంగా ధైర్యం అంటూ ఉండాలి. ఆ ధైర్యం ఉండాలంటే అబ్బాయిల కన్నా తల్లిదండ్రులు ఎవరైనా సరే ప్రతి ఒక్క అమ్మాయిని ప్రతి ఒక్క అమ్మాయిని ఎలా గౌరవించాలి అనేది వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు చెప్తూ పెంచుతూ ఉంటే స్త్రీని ఎలా గౌరవించాలి అనేది అబ్బాయిలకు తెలిసిపోతుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే అట్లీస్ట్ ఒక 80-90% అన్న మారుతారు అబ్బాయిలు, మారి ప్రతి ఒక్క స్త్రీకి గౌరవం ఇస్తారు. స్త్రీ అప్పుడు అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళినా తను జాగ్రత్తగా ఇంటికి తిరిగి వస్తుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దయచేసి అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వకంగా. పట్టణంలో రుద్రమ సాహితి శ్రవంతి జగిత్యాల జిల్లా శాఖ తరఫున ఈరోజు సంవత్సర కాలంగా మేము పనులు చాలా చక్కగా నిర్విఘ్నంగా మేము నెరవేర్చుకున్నామని మేము అనుకుంటున్నాము. అది చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము. ఆ సందర్భంగా మేము ఇక్కడ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అలాగే మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవం సందర్భంగా ముందస్తుగానే మహిళల్ని గౌరవించుకోవడం అనేటటువంటి ఆనవాయితీలో భాగంగా ఈరోజు మేము ముందస్తుగా ఇక్కడ ఈ రెండు కార్యక్రమాలు కలిపి ఇక్కడ ఏర్పాటు చేయననేది అందుకోసం ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు మా మరి అలాంటి సుడిగుండాలను సైతము మేము దాటుకుంటూ వెళ్ళి రావడానికి మాకంటూ ఒక వెన్నుదన్నుగా నిలిచి నేనంటూ మీకున్న మహిళలకు రక్షణగా ఒక తోడుగుడ్డులాగా మహిళలకు రక్షణగా ఇంకా ఏ కార్యక్రమానికైనా కానీ నా వంతు సహాయంగా ఏదైనా కానీ ఎక్కడికైనా కానీ ఎంత కష్టమైనా కానీ నా వంతు సహాయాన్ని నేను అందిస్తానని సహృదయంతో వారు వారి కుటుంబము వారి పిల్లలు అందరూ కూడా రేగొండ నరేష్ గారి గారికి వారికి బలాన్నిచ్చి ఇక్కడికి సంవత్సర కాలం అంతా మాతో ఉండి మాకు చాలా కార్యక్రమాలు ఉండి మా విన్నంటే ఉండి మమ్మల్ని ఇప్పటికి కూడా నడిపిస్తూ మాకు మంచి ఆశీర్వాదాలు ఇస్తున్నారు. మరి అలాంటి ఆశీర్వచనాలు మాకు ఎల్లకాలము ఉంటాయని అలాంటి మంచి మనసులతోనే మేము ఇక్కడే కాదు ఇంకెక్కడైనా కానీ మేము దుబాయ్లో కూడా రుద్రమ సాహితి శ్రవంతి మహిళా చైతన్య వేదిక తరఫున బతుకమ్మ సంబరాన్ని కూడా దుబాయ్లో ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ యొక్క మంచి మనసుల ఆశీర్వాదం వల్లనే మేము ఇంత సాధించుకోగలిగామని సగౌరవంగా చెప్పుకుంటున్నాం. ఇలాంటి మంచి మనసుల వల్లే ఎలాంటి దుష్టశక్తులు అడ్డొచ్చినా కానీ మేము సాధిస్తామని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఒక మహిళలు మహిళల్ని గౌరవించుకోకుండా మహిళల్ని కూడా పురుషులు గౌరవిస్తే ఎలాంటిదైనా సాధించగలుగుతారని దీని ద్వారా నిరూపించినటువంటి మా రేవణ నరేశ్వర గారికి మా రుద్రమ టీం తరఫున అందరి తరఫున మేము సవినయంగా వారికి కృతజ్ఞాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇక అలాగే ఇక్కడికి వినేటటువంటి ఆధునిక కాలంలో అందరూ చదువుకున్న వాళ్ళే, అందరూ తెలిసిన వాళ్ళే, అందరూ జ్ఞానాన్ని తెలిసిన వారు అయినా కానీ స్త్రీలలో ఎక్కడో ఎక్కడో ఏదో ఒక మూలన ప్రతి స్త్రీ బాధపడుతూనే ఉంది. ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, ఆఫీసులలో కానీ, ఎక్కడైనా కానీ, ఎంత ఆత్మరక్షణగా ఉన్నా కానీ ఏదో విధంగా ఆడవాళ్ళపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, రకరకాలైనటువంటి హింసలు ఉన్నాయి. మరి అలాంటి హింసలకి మనకు మనకుగా రక్షణ ఎలా కల్పించుకోవాలి అనేటటువంటి బాధ్యతాయుతమైనటువంటి మా మహిళా చైతన్య వేదిక తరఫున కూడా మేము ఇంకా రాబోయే కాలంలో సరికొత్తమైనటువంటి ప్రణాళిక చేసుకొని అలాంటి వాటి కోసం కూడా మేము పనిచేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఇంకా మహిళల కోసం కావలసినటువంటి ఏదైనా